హాయ్ గురు, ఇప్పుడే చంద్రముఖి 2 మూవీ చూడడం జరిగింది అండ్ దాని రివ్యూ ఇవ్వడం కోసం మీ ముందుకు వచ్చాను. అయితే ఇప్పటిదాకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లెట్స్ గో టు ద రివ్యూ. నేను ఒక రెండు యూనివర్సల్ ట్రూత్ చెప్తా. ఒకటి, సూర్యుడు తూర్పును ఉదయిస్తాడు. రెండు, రాఘవ లారెన్స్ ఆత్మలకి బాడీని అప్పుగా ఇస్తుంటాడు. ఈ రెండు ఎప్పటికీ మారో గుర్తుపెట్టుకోండి అండ్ మూవీ పరంగా వెళ్దాం ఇప్పుడు. అయితే నేను మూవీని ప్రతిసారి ఇలాగ పాజిటివ్స్ నెగిటివ్స్ ఈ విధంగా చెప్దాం అనుకోవట్లేదు. మూవీని ఈసారి నేను ఏ విధంగా చెప్తానంటే, చంద్రముఖి ఫస్ట్ రజనీకాంత్ గారిది ఎవరైతే చూసారో వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ అండ్ ఎవరైతే చూడలేదో ఇంకొకరు పాయింట్ ఆఫ్ వ్యూ, అలా టూ పాయింట్ ఆఫ్ వ్యూస్లో నేను చెప్తాను రివ్యూ. ఎవరైతే ఫస్ట్ మూవీ చూడలేదో, రజనీకాంత్ గారి మూవీ ఎవరైతే చూడలేదో వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను రివ్యూ చెప్పమంటే, వాళ్ళకి ఈ మూవీలో కంగనా రనౌత్ చంద్రముఖి కింద యాప్ట్ అంటారు. నెక్స్ట్, ఎవరైతే ఫస్ట్ చంద్రముఖి క్యారెక్టర్ ఎవరికైతే పడుతుందో ఆవిడ కూడా యాక్టింగ్ ఎరగదీసింది అంటారు. నెక్స్ట్, రాఘవ లారెన్స్ బాగా చేశాడు అంటారు. నెక్స్ట్, వడివేలు కామెడీ బాగుంది అంటారు. నెక్స్ట్, ఫిఫ్త్ వచ్చేసరికి మ్యూజిక్ బాగానే, మ్యూజిక్ కూడా బాగానే ఉంది, బీజిఎం అది కూడా బాగానే వచ్చింది, కొన్ని కొన్ని సీన్స్లో బాగా వచ్చిందని చెప్తాము. అండ్ ఇవి సో ఓవరాల్గా అనిపిస్తుంది వాళ్ళకి, మూవీ మాత్రం కొంచెం ల్యాగ్ ఉంది, స్లో ఉంది అంటారు. ఇది ఎవరైతే చంద్రముఖి పార్ట్ అదే ఫస్ట్ది రజనీకాంత్ గారు చేసింది చూడలేదో వాళ్ళు చెప్పేవి అన్నీ. అయితే ఇప్పుడు నెక్స్ట్, ఎక్కువ మంది అంటే మనందరం మోస్ట్లీ ఎవరు నాకు తెలిసి చాలామంది లేరు చంద్రముఖి సినిమా చూడకుండా రజనీకాంత్ గారిది. సో వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ఎట్లుంటుందో నేను చెప్తా. ఫస్ట్లీ, రాఘవ లారెన్స్ గారు ఈ క్యారెక్టర్కి సెట్ అవ్వలేదు. అంటే ఎందుకు ఈ మాట, ఏంటి పుస్తకం ఎంత మాట అనేసి సరే మీరు అనుకోవచ్చు. రాఘవ లారెన్స్ గారు ఎందుకు సెట్ అవ్వలేదు అన్నానంటే, ఫస్ట్ మనకి చంద్రముఖిలో ఎవరైతే రజనీకాంత్ గారు చేసిన యాక్టింగ్ ఏదైతే ఉందో ఆ యాక్టింగ్ రాఘవ లారెన్స్ గారు సేమ్ చేద్దాం అనుకున్నారు, బట్ అది నిజంగా వర్కౌట్ అవ్వలేదు, మనం చూడలేకపోయాం. అండ్ సెకండ్ పాయింట్ ఏంటంటే, రాఘవ లారెన్స్ గారు మనం ఇప్పటిదాకా చాలా సినిమాలు చూసాం అతనివి, కాంచనా సిరీస్ కానీ ఆ గంగా కానీ మొత్తం అన్నీ చూసాం కదా ఇప్పటిదాకాని, ప్రతి దాంట్లోని కూడా దయ్యం అంటే భయపడి పారిపోయే క్యారెక్టర్ అంటే మనకు గుర్తొచ్చేది రాఘవ లారెన్స్. అండ్ ఈ సినిమాలో చంద్రముఖి అయిన దయ్యానికి ధైర్యంగా సేమ్ ఆ సినిమాలో రజనీకాంత్ గారు ఎలా వెళ్తారో ఈ సినిమాలో ఇతను కూడా అలాగే వెళ్తుంటాడు. అండ్ అది మనం ఫస్ట్ చూడలేం. అండ్ నెక్స్ట్ థర్డ్ వచ్చేసరికి, ఇదే మూవీలో మనకి క్యారెక్టర్స్ అన్నీ కూడా నేను సింపుల్ పాయింట్ చెప్తా, చంద్రముఖి ఏదైతే రజనీకాంత్ గారు ఉందో అది చూసిన వాళ్ళు ఈ సినిమా చూడక్కర్లేదు. ఎందుకంటే డిట్టో యాజ్ ఇట్ ఈజ్ ఉంది సినిమా, సీన్స్ కానీ అన్నీ మీకు ప్రతి సీన్ కనబడిపోద్ది, మీకు ఆ సినిమాలో ఏవైతే ఉన్నాయో ప్రతి సీన్ కనబడిపోద్ది. ఈవెన్ క్లైమాక్స్ కూడా సేమ్ క్లైమాక్స్. అసలు నన్ను అడిగితే చంద్రముఖి 2 అని ఎందుకు పెట్టి తీశారో నాకు అర్థం కాలే. చంద్రముఖి రీమేక్ అని పెట్టుంటే యాప్ట్గా ఉండేది, రీమేక్ చేశారు అంతే. రాఘవ లారెన్స్ గారిని అండ్ డిఫరెంట్ డిఫరెంట్ ఆర్టిస్టులు అందరినీ పెట్టి రీమేక్ చేశారు. సేమ్ సిద్ధాంతులు కానీ వీళ్ళు కానీ అన్నీ సేమ్ థీమ్, సేమ్ హౌస్. అండ్ ఇంకోటి ఏంటంటే, వడివేలు గారి క్యారెక్టర్కి ఉన్న వాయిస్ అస్సలు సెట్ అవ్వలేదు అండ్ దానివల్ల కామెడీ అస్సలు పనలేదు. అండ్ మోర్ ఓవర్ నన్ను అడిగితే ఈ సినిమాని ఆల్రెడీ చంద్రముఖి సినిమా చూసి బ్లాక్ బస్టర్ కింద మనందరం ఫిక్స్ అయ్యన్న మన మెంటాలిటీస్కి ఈ మూవీకి వెళ్తే కనుక ఖచ్చితంగా మనమైతే డెఫినెట్లీ అసలు యాక్సెప్ట్ చేయలేము ఈ సినిమా. అంటే తర్వాత నాగబల్ వచ్చింది, ఇది వచ్చింది, ఇవన్నీ ఎందుకు నాకు అర్థం కాలేదు. సేమ్ అంటే చంద్రముఖి బ్లాక్ బస్టర్ అండి, ఇంకా అదొక పీస్ అంతే. ఆ పీస్ని మనం టచ్ చేయకూడదు, బట్ వీళ్ళు టచ్ చేశారు కానీ అంత వర్కౌట్ అయితే అవ్వలేదు. నన్ను అడిగితే ఈ సినిమా యావరేజ్, అండ్ ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళు చూసుకోవడమే తప్ప రజనీకాంత్ గారి సినిమా మనం చూసినట్టయితే మాత్రం ఈ సినిమా అస్సలు అంటే అస్సలు ఎక్కదు. ఇది రాసి పెట్టుకోండి. అండ్ మీరు మూవీ చూసినా కూడా నాకు తెలిసి మీ ఒపీనియన్ ఎలాగ ఉంటుంది. అండ్ మీరు ఎవరైనా మూవీ చూస్తుంటే కనుక కింద కామెంట్స్ కూడా చేయండి. అండ్ ఫైనల్లీ నేను చెప్పేది ఏంటంటే, చంద్రముఖి 2 అని కానీ, చంద్రముఖి 3 అని కానీ, ఏదో ఒక ఇప్పుడు రాఘవ లారెన్స్ గారి సినిమా అన్నట్టు కాంచనా 2, కాంచనా 3 ఈ విధంగా కాకుండా రీమేక్ అని పేరు పెట్టేసుకోండి అయ్యా. ఎందుకు, ఇక్కడ మాకు టికెట్ డబ్బులు వేస్ట్, మేము కూడా చూసిన సినిమాని ఎవరు చూస్తాడు, దట్టు ఆర్టిస్టులు మార్చేసి చూపించేస్తే కొత్త సినిమా అయిపోద్దా, సేమ్ థీమ్, సేమ్ అన్ని థీమ్, అసలు ఏం మారిందో కూడా సినిమాలో నాకు అర్థం కాలే. సో ఫైనల్లీ ఎవరైతే ఇప్పటిదాకా ఆ రజనీకాంత్ గారి మూవీ ఎవరైతే చూడలేదో వాళ్ళు చూస్తే కనుక ఓకే, యావరేజ్ బాగానే ఉంటుంది సినిమా వాళ్ళకి చూడడానికి. చూసిన వాళ్ళు అయితే ఖచ్చితంగా దీన్ని నా విత్ అట్ ద బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్ నేను చెప్తున్నా, దీన్ని ఎంకరేజ్ చేయలేరని నేను అనుకుంటున్నాను. అండ్ ఇది నా ఒపీనియన్ మాత్రమే అండ్ నో అఫెన్స్. థ్యాంక్ యూ గురు, మళ్ళీ నెక్స్ట్ వీక్ ఇంకో రివ్యూతో కలుద్దాం.